బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం లేక రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే విషయంపై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి తాను కూడా ఈ వార్తలను టీవీ ఛానళ్లలోనే చూసి తెలుసుకుంటున్నానని ఎద్దేవా చేశారు. తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి ఆ వార్తల్ని ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. కిరణ్ కుమార్ రెడ్డి చేరిక అనేటువంటి అంశం పైన ఇంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాననే స్పష్టత ఇవ్వనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు తనొక క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలీయమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి పార్టీగా మళ్ళీ దాన్ని పునరేకితం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ పిలుపు మేరకే టి సుబ్బిరామిరెడ్డి, మాజీ మంత్రి పల్లం రాజు ఇద్దరు ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కిరణ్ కుమార్ రెడ్డితో పంచుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి కేరళ ముఖ్యమంత్రి ఏదైతే కేరళ ముఖ్యమంత్రి ఉన్నారో ఉమ్మన్ చాండీకి సంబంధించి తనతో మాత్రం మాట్లాడిన తర్వాతనే నా నిర్ణయాన్ని వెలిబుచ్చుతానని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నట్టు చాండీ కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ఏదైతే తన పిలుపునిచ్చారో తన నిర్ణయాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి అంతా సానుకూలంగా విని ఉమ్మన్ చాందీతో నా నిర్ణయాన్ని అది త్వరలో ప్రకటిస్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పలేదు. చెప్పనప్పటికీ మొత్తానికి దీనికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరితే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర స్థాయి నేతగా ఏదైతే మిగతా రాష్ట్రాలకు ఒక ఇన్ఛార్జిగా కూడా నియమించేటువంటి అవకాశం ఉంది, లేదు అంటే ఏఐసీసీలో ఒక ప్రత్యేకమైనటువంటి పోస్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి చరిక ఆల్మోస్ట్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీలో తను చేరనున్నారు, ఈ నెల 13 తారీఖున చేరనున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా ఏవైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వీటి ముఖ్య నేతలు ఎవరైతే ఇంతకుముందు 2014 సంబంధించినటువంటి సంవత్సరంలో వెళ్లిపోయినటువంటి నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, మాజీ ఎంపీ హర్ష కుమార్ కావచ్చు, వీరందరినీ కూడా సంప్రదింపులు జరుపుతుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా టి సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, ఉమ్మన్ చాండీ ఇలాంటి నేతలంతా కూడా వారిని సంప్రదిస్తున్నారు. అందులో భాగంగా నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వీరంతా కూడా జాయిన్ అయినటువంటి అవకాశం ఉంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సోనియా గాంధీని కలిసిన తర్వాత తప్ప తన మనసులో ఉన్నటువంటి మాటను అధికారికంగా బయటికి చెప్పేటువంటి అవకాశం లేదు అని ప్రస్తుతం తను వ్యవహరించిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది రఘు. రైట్ మధు, అదే అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈ వార్తల్ని నేను కూడా టీవీలోనే చూస్తున్నాను అంటున్నారు, అంటే ఇంకా చేరికకు సంబంధించి క్లారిటీ రాకనా లేకపోతే అప్పటి వరకు కూడా దీన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం అంటే రహస్యంగా ఉంచడానికి ప్రస్తుతం ఏం లేదు. ఆల్రెడీ మీడియాలో అన్నింటిలో వార్త ప్రచురం అవుతున్నటువంటి సందర్భంలో రహస్యంగా ఉంచేటువంటి పరిస్థితులు, కానీ కిరణ్ కుమార్ రెడ్డికి అధికారికంగా తను ప్రకటన చేయలేకపోతున్నారు. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసిన తర్వాత అధికారికంగా తను ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాధానం తన కీలకమైనటువంటి పోస్ట్ ముందే ప్రకటించండి అనేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. అది అధికారికంగా మనకు తెలియనప్పుడు ఏ రకమైనటువంటి పోస్ట్ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ పిసిసికి సంబంధించినటువంటి ప్రస్తుతం అధికార పిసిసిగా కొనసాగుతున్నటువంటి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొనసాగుతున్నారు. పిసిసి పదవిలో ఏ రకమైనటువంటి పోస్ట్ అడుగుతున్నారు అనేటువంటి దానిపైన కూడా కొద్దిగా చర్చ నడుస్తున్నట్టుంది. దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాగానే కిరణ్ కుమార్ రెడ్డి ఒక పత్రికా సమావేశంలో తన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా చెప్పనున్నారు రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు.